ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం నిర్వహణ నిమిత్తం ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనుకకు తగ్గిన నేపథ్యంలో ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట జెన్కో ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, పరిరక్షణ కమిటీ నాయకులు సంయుక్తంగా ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత 396 రోజులుగా జరిగిన ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం గురించి వక్తలు మాట్లాడారు. హిడెన్బర్గ్ నివేదిక, అదానీ షేర్ల నష్టం తదితర పరిణామాల నేపథ్యంలో జెన్కోను తక్కువ ధరకు నడుపుతామని ముందుకు వచ్చిన అదానీ సంస్థ జెన్కోను లీజుకు తీసుకుపోదని ప్రభుత్వం పరోక్షంగా ప్రైవేటీకరణపై వెనుకకు తగ్గిందని వారు చెప్పారు. తక్కువ ధరకు ప్లాంటును నిర్వహణ చేయడానికి ఇకపై ఇంజనీర్ల సలహా సూచనల మేరకు ప్లాంట్ నిర్వహిస్తామని యాజమాన్యం ఇంజనీర్ల అసోసియేషన్ చర్చల సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తక్కువ నిర్వహణ వ్యయంతో నడిపేందుకు ఇంజనీర్లు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జెన్కో యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులు ఇంజనీర్ల పట్ల సానుకూలంగా స్పందించి తమ నిర్ణయాన్ని వెల్లడించిన నేపథ్యంలో ఇకపై కాంట్రాక్ట్ కార్మికుల పోరాటానికి తాత్కాలిక విరామం ప్రకటించి ప్లాంట్లు సమర్థవంతంగా పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ అసోసియేషన్ నాయకులు ప్రతాప్, శేషారెడ్డి, సూరిబాబు, గుమ్మడి శ్రీనివాసులు, కృష్ణ చైతన్య, పరిరక్షణ కమిటీ నాయకులు మోహన్ రావు, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ నాయకులు ఆదిశేషయ్య, రవీంద్ర మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాసా జనరల్ సెక్రటరీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గత సంవత్సరం జనవరి 21వ తారీఖున శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కి సంబంధించి ఈ ప్రాజెక్టుని ప్రైవేటు వారి చేత నడిపించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పక్కనే ఉన్న ఒక ప్రాజెక్టుతో కంపేర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి యూనిట్ ధర కంటే లేదా ఆ యూనిట్ ధరతో ఈక్వల్గా సమానంగా ఇక్కడ ఉత్పత్తి చేయాల పవర్ అనే నిర్ణయంతో ఒక క్యాబినెట్ ఏపీ జెన్కో మేనేజ్మెంట్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏపీ జెన్కో యాజమాన్యం వారు దీనిపైన వారు ఆర్ఎఫ్పి డాక్యుమెంట్ అంటే టెండర్స్ పిలవడానికి వాళ్ళు చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వారి చేత ఈ ప్లాంట్ నడిపించాలని, ఆ ప్లాంట్ నడిపించాలనే వాళ్ళు చేసిన డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఆ ఏదైతే వెబ్సైట్ లో సో అండ్ సో డేట్ లో పెట్టి మేము ఈ ప్రాజెక్టును ప్రైవేట్ వారికి టెండర్స్ కి పిలుస్తామని చెప్పిన మీదట ఈ జేఏసీ మన మేనేజ్మెంట్ వారిని ప్రభుత్వం వారిని కలిసిన మీదట అక్కడ ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే మేము అతి తక్కువ ధరకి ఈ దేశంలోనే అత్యంత తక్కువ మ్యాన్ పవర్తో నడపబడుతున్నటువంటి ఈ ప్రాజెక్టుని ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడుపుతున్నటువంటి ఏపీ జెన్కో ప్రైవేటు వారు అదే ఏదైతే గవర్నమెంట్ ప్రైవేటు వారికి లీజుకి ఇచ్చేదానికి మరి సుమారు 1 ఇయర్ బ్యాక్ నిర్ణయం తీసుకున్నప్పుడు సుమారు 396 రోజుల నుంచి ఇక్కడ కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ దీని మీద పోరాటం చేసి మరి రీసెంట్గా మొన్న 30వ తారీఖున ఏదైతే ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి గవర్నమెంట్ తరఫున మాతో చర్చలు పాల్గొని ప్రస్తుతానికి టెంపరీగా దీన్ని పక్కన పెడుతున్నాము, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ తరఫున మేము డిస్కస్ చేసి ముందుకెళ్తామని చెప్పిన సందర్భంలో ఇక్కడ కార్మికులు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉద్యోగులు కానీ తాత్కాలికంగా ఈ విరమణ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, జాక్ తరఫున మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క విద్యుత్ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్ళడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యలు కానీ ఏదైనా ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కార్మికుల యొక్క ఐక్య పోరాట సమితి తరఫున మేము ఖచ్చితంగా ఇంకా దీనికంటే ఉధృతమైన పోరాటాలు చేస్తాము. తప్పకుండా ఈ ప్రైవేటు యొక్క చర్యలను మేము అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 18వ తేదీ మహాశివరాత్రి, 19వ తేదీ స్వామివారి కల్యాణం. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానం నందు జరుగు అభిషేకములు, సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. ఫిబ్రవరి 20వ తేదీ దేవస్థానం వారిచే అన్నాభిషేకం జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు, గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు పెద్దపాలెం సుబ్బయ్య చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.